అందుకే నేను ఒకటే అంటా ఉన్నా పేరుకు ఢిల్లీ పార్టీలు చేసే అన్ని సిల్లీ పాలిటిక్స్ పేరేమో ఢిల్లీ చేసే పనులన్నీ సిల్లీ ఒక్కటంటే ఒక మాట నేను అడుగుతున్నా ఈరోజు సీదా ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ క్రమంలో భాగంగా ఈరోజు 70 ఏళ్లలో మీరు చేయని పనులు 7 ఏళ్లలో చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా 70 ఏళ్లలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు కరెంటు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు 70 ఏళ్లలో ఇంటింటికి తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు 70 ఏళ్లలో నల్లగొండ జిల్లాలో మీ హయాంలో 2 లక్షల మంది నడుములు వంకరపోయి బొక్కల్లో మూలుగ చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది మీరు వాటిని పరిష్కారం చేసింది మేము కరెంటు లేదు అనే పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ కాదా ఆనాడు ఫ్లోరోసిస్లో మీరు నల్లగొండ జిల్లాను ముంచితే ఈరోజు ఆ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా చెప్పిందంట తెలంగాణ గర్వకారణం కాదా ఒకటా రెండా విజయాలు చెప్పుకుంటూ పోతే వందలు చెప్పొచ్చు కానీ నేను అడుగుతా ఉన్నా తెలంగాణ బాగుపడుతుంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే వాళ్ళ కడుపు మండుతున్నది కళ్ళు ఎర్రబడుతున్నాయి తెలంగాణ పైరులు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చుతలేదు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మాటలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా సీనన్ననేమో మనం మంచిగా ఉండాలి మర్యాదగా ఉండాలి అంటుండు 7 ఏళ్ళు మస్తు ఓపిక పట్టిన మీకు చాలు బరాబరి ఇప్పటి నుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్దాం బరాబరి చెప్దాం వెనుకకు తగ్గేదే లేదు ఈ కాడు నుంచి ఎవడన్నా అడ్డం పొడుగు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని కుక్క కాటుకు గంతయ్య బరాబరి మాట్లాడాలి ఆయన ఒక మాట అంటే మనం పదానాలు తప్ప ఈంటికా జవాబ్ పత్తరిసేది ఎంగే చూడంగి ఈసారి నుంచి విడిచిపెట్టేది లేదు ఇక మస్తోపిగా పట్టినాం అబ్బా అట్లా ఇట్లా ఇక కొత్త రాష్ట్రం కదా కొత్తగా మనం వ్యవహారం అంతా సక్కదిద్దుకొని ముంగట పోవాలి కదా అని చెప్పి చాలా ఓపికగా చాలా పద్ధతిగా చాలా సంయమనంతో ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా అందరు మనోళ్ళే అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పోయినాం కానీగా ఊకున్న కొద్దీ డైలాగులు ఎక్కువైతున్నాయి ఊకున్న కొద్దీ మాట్లాడే చిల్లరగాలు కూడా ఎక్కువైతా ఉన్నారు అందుకే ఈ కాడికెళ్ళి నేను అందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం చేయాల్సిన పని ఏందో ఆ పని చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలు రైతులు మహిళలు అందరూ కూడా మంచి సంతోషంగా ఉన్నారు కాబట్టి మన కడుపు నిండా ఆశీర్వదించి ఇవాళ ఏ ఎలక్షన్ వచ్చినా గల్లీ టు ఢిల్లీ ఏ ఎలక్షన్ వచ్చినా గులాబీ జెండాకే జై కొడుతూ ఉన్నారు గెలిపించి బ్రహ్మాండంగా ముందుకు పోమని చెప్పి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి 2014లో 63 సీట్లు గెలిచినాం శాసనసభలో ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఈ 7 ఏళ్లలో అది మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే దగ్గర దగ్గర 10,000 గ్రామ పంచాయతీల్లో ఈరోజు గులాబీ జెండా ఎగిరింది అదే మాదిరిగా 32 జిల్లా పరిషత్లుంటే ఒక్కటి కూడా పోకుండా 32 ఇంటికి 30